అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని, నిర్ణీత కాల వ్యవధి లోపల ప్రజలు అందజేసిన సమస్యల అర్జీలకు అర్థవంతంగా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావుతో కలిసి జిల్లా కలెక్టర్ స్పందన గ్రీవెన్స్ అర్జీలను స్వీకరించారు. ఇదిలా ఉండగా అక్కగారిపేట నెలబల్లి పంచాయతీ పెళ్లకూరు మండలంలో 2022 NH 71 నాయుడుపేట టు తిరుపతి జాతీయ రహదారిలో భూములు కోల్పోయిన నిరుపేదలకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని ఆ ప్రాంత వాసులు కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. ఎన్నోసార్లు వేడుకున్నా కూడా ఇట్లా ఎలాంటి మండల అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ ఎలాంటి స్పందన లేదు. అక్కడేమంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పేదలకి అందరికి సహాయం చేస్తాం, లక్షలు వేలు కోట్లు ఈరోజు విడుదల చేస్తాం అంటున్నారే కానీ ఇక్కడ అక్కగారిపేట పెళ్లకూరు మండలం అక్కగారిపేటలో ఈరోజు నష్టం రోడ్డు కోల్పోయి వాళ్ళు అల్లాడి మాకు నష్టపరికి ఇవ్వలేదు, రోడ్డు వేస్తామని అనేక సార్లు తిరుగుతున్నా కూడా ఎలాంటి స్పందన లేదు. అలాగే తిరుపతి రూరల్ మండలం శెట్టిపల్లి గ్రామ పంచాయతీ చెన్నయ్యగుంటకు చెందిన వృద్ధ మహిళ పద్మావతి, ఆమెకు చెందిన భూమిని ఆ ప్రాంతానికి చెందిన కొంతమంది దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుని కాజేశారని మీడియా ముందు వాపోయారు. 134/19, 134/20 20 సెంట్లు కొనుగోలు చేశారు. పరమాల సిద్ధయ్య, పరమాల రంగయ్య, పరమాల పెద్ద చంటయ్య, పెద్ద చంచయ్య, చంటయ్య పెద్ద చంచయ్య నలుగురు దగ్గర 20 సెంట్లు కొనుగోలు చేశారు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ వాళ్ళు 2013లో వీళ్ళు భర్త చనిపోయింది 2 నెలల్లో, 2013 9 నెలలు మళ్ళీ రెండోసారి వాళ్ళ కొడుకుకి అమ్మినట్టుగా సెకండ్ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆల్రెడీగా మేము MRO గారికి అర్జీ ఇచ్చాము, సబ్ రిజిస్ట్రీ అర్జీ ఇచ్చాము. ఇప్పుడు కలెక్టర్ గారికి స్పందనకి ఇచ్చేదానికి వచ్చినాము. ఈమెకి ఫలం ఇచ్చగలని న్యాయం చేయాలని మేము కోరుతున్నాము.